హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే తులసి చెట్టు దళాలని ఎప్పుడు ఎలా ఎందుకు కట్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ అన్న మాత్రం మర్చి మర్చిపోకండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఫ్రెండ్స్ ఇది నేను జూన్లో పెట్టుకున్న మొక్క దీంట్లో కృష్ణ తులసి కూడా ఉంది అది అప్పుడు ఈ రెండు మొక్కలు ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ మొక్క అంతే పది ఆకులు కూడా లేవు అంత చిన్న మొక్క తులసి కోట్లో పెట్టుకుంటే అసలు చెట్టు కూడా కనిపించేది కాదు ఇప్పుడు ఇలా తయారైంది ఇది సెకండ్ టైం నేను ప్రూనింగ్ చేయడం ఒకసారి ఏమో శ్రావణ మాసం అయిపోయాక చేశాను ఇప్పుడేమో కార్తీక మాసం అయిపోయాక చేస్తున్నా కార్తీక శ్రావణ మాసంలో చేసేటప్పుడు అయితే ఒక పది పదిహేను దళాలు కొన్ని కొమ్మలే ఉన్నాయి ఇప్పుడైతే ఇన్ని కొమ్మలు పెట్టాయి అది ఎందువల్ల అంటే ప్రూనింగ్ చేయడం వల్లనే ఇన్ని కొమ్మలు పెట్టాయి ఇప్పుడు నేను డేటైంలో వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు చెట్టు కనిపించట్లేదు అని అసలు అట్లా పట్టుకొని చూపిస్తున్నా మీకు అయితే ఈ ప్రూనింగ్ చేయడం చేయడం ఎప్పుడు చేయాలి అని అంటే చల్లగా ఉండే కాలాల్లో చల్లగా ఉండే సమయాల్లో మట్టికే చేయాలి ఎండగా ఉండే సమయంలో చేస్తే చెట్టు ఎండిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అయితే ఎందుకు కట్ చేయాలి ఈ దళాలు అంటే తులసి చెట్టు ప్రూనింగ్ చేయకపోతే తులసి దళాల తెలుసు కదా మీకు విత్తనాలు కదా ఆ విత్తనాలు కట్ చేయకపోతే మీకు ఏపుగా ఏపుగా పెరిగిపోయి సన్నగా వీగ్గా తయారైపోతుంది అనమాట అప్పుడు చీడపీడలు బాధలు ఎక్కువైపోతాయి చెట్టుకి ఏమంటారు ఆకులు రాలిపోవడం రాలిపోయిన తర్వాత ఫస్ట్ చీడపీడ పడుతుంది తర్వాత ఆకులు రాలిపోతాయి ఆకులు రాలిపోయిన తర్వాత చెట్టు కూడా మళ్ళీ మళ్ళీ మెల్లిమెల్లిగా ఎండిపోతుంది ఎన్ని నీళ్ళు పోసినా ఎన్ని విటమిన్స్ వేసినా చెట్టు మళ్ళీ మొలకెత్తదనమాట ఇలా దళాలను కట్ చేయడం వల్ల మొక్క దృఢంగా లావుగా తయారయ్యి అందంగా గుబురుగా తయారవుతుంది ఎప్పుడైనా మనం పది రోజులు మనం ఇంట్లో లేకపోయినా వాటర్ పోయకపోయినా చెట్టు నిద్రపోదు తన శరీరాన్ని తను కాపాడుకుంటుంది అంత ఇమ్యూనిటీ పవర్ తనకు వచ్చేస్తుంది ఇలా దయ దళాలు కోయడం వల్ల అయితే ఈ తులసి దళాలను ఎప్పుడు కోయాలి అంటే నేను ఫస్ట్ తిథులు గు చెప్తాను ద్వాదశి నాడు చతుర్దశి నాడు అష్టమి నాడు షష్ఠి నాడు అస్సలు కోయకూడదు ఇంకా రోజుల విషయానికి వస్తే ఆదివారం శుక్రవారం మంగళవారం అస్సలు కోయకూడదు అయితే కొట్ చే తులసి చెట్టును కట్ చేసే ముందర అయితే కంపల్సరీగా స్నానం తలరా స్నానం చేసి అమ్మ ఈ అపరాధాన్ని క్షమించి తల్లి అని క్షమాపణ చెప్పుకొని దళాలను కొమ్మలను కోసుకోవాలి ఇది నేను జూన్లో పెట్టుకున్నా అని చెప్పిన కదా శ్రావణ మాసంలో శ్రావణ మాసం వచ్చేసరికి సన్నగా ఏపుగా పెరిగింది కొన్ని తలలు మట్టుగా వచ్చాయి శ్రావణ మాసం పూర్తయ్యా పూజలు చేసుకుంటాం కదా పూర్తయ్యాక అప్పుడు చూసి రోజు తిదీలో చూసుకొని కట్ చేస్తే కార్తీక మాసానికి ఇలా వచ్చింది గుబురుగా కొన్ని కొన్ని ఎక్కువ కొమ్మలు ఇట్లా ఇలా తయారైంది మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాను కదా మళ్ళీ ఏదైనా వీడియోలో నా తులసి చేయడం చూపిస్తాను అంటే వన్ మంత్ వన్ మంత్కి మళ్ళీ దళాలు కొమ్మలు కొత్త కొత్తవి వస్తాయి వచ్చాక నేను ఎప్పుడైనా ఏదైనా వీడియోలో చూపిస్తాను సందర్భాన్ని బట్టి అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మొక్క పెట్టుకుంటే సింగిల్ మొక్క అస్సలు పెట్టుకోకూడదు రెండు మొక్కలు కలిపి పెట్టుకోవాలి నేను ఇక్కడ కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి రెండు పెట్టుకున్నా రెండు కల రెండు కలిపి పెడితేనే గుబురుగా తయారవ్వాలన్నా అందంగా కనిపించాలన్నా రెండు మొక్కలు కావాలి రెండు కలిపి మొక్కలు కలిపి పెడితేనే గుబురుగా వస్తుంది కూడా ఒకటైతే పెట్టకూడదు రెండు కంటే ఇంకెన్ని ఎన్ని పెట్టుకోవచ్చు పాటు పాటుని బట్టి పాటు సైజుని బట్టి పెట్టుకోవాలి ఇంకా అలా మొత్తం కట్ చేసుకున్నాను ఇంకా చూడండి అప్పుడు వేల తయారైంది ఇప్పుడు వేలు తయారైంది ఇంకా అలాగే ఉంటుంది కొన్ని రోజులు తర్వాత కొమ్మలు వచ్చేసరికి మళ్ళీ గుబురుగా తయారవుతుంది కంపల్సరీగా ఏదైనా వీడియోలో చూపిస్తాను అట్లా దీంట్లో లక్ష్మీ తులస ఉంది రెండు కొమ్మలే పెట్టాయి అది మొత్తాన్ని కట్ చేసాను ఇంకా సగానికి కట్ చేసేసాను అది చూద్దాం ఎన్ని కొమ్మలు పెడుతుందో అట్లా ఇది లక్ష్మీ తులసి అండి వెనకాల నేను చూపిస్తున్నాను కదా లక్ష్మీ తులసి అది మొత్తం కట్ చేసేసాను ఇంకా దాన్ని ఏపుగా పెరిగిపోయింది అంటే ఏపుగా అంటే పెట్టింది కానీ తక్కువ కొమ్మలు పెట్టింది పక్కన కనిపిస్తున్నాయి కదా దీపాలు అవన్నీ ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా అనేసి ఇంకా దీపాలన్నీ కడుక్కొని తుడుచుకొని ఎండలో ఎండబెట్టేసి ఇంకా ప్యాకింగ్ చేస్తాను మళ్ళీ పూజల టైంలో ఉపయోగించుకోవచ్చు కదా శ్రావణ మాసం కార్తీక మాసం వచ్చేసరికి మళ్ళీ ఆ దీపాలతోనే పని అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య అయితే ఏం పనికిరాదు కదా అనేసి పని అంటే పనికిరావంటే యూజ్ చేయం కదా అని ఇంకా ఈరోజైతే ఈ తులసి చెట్టు కట్ చేయడము దీపాలు కడుక్కోవడము పూజ మందిరం క్లీన్ చేయడము ఇంకా కొంచెం నెయ్యి మిగిలిపోయింది ఆవు నెయ్యి మిగిలిపోయింది అది వంటింట్లోకి తీసుకెళ్ళి వాడుకోవడము అవన్నీ తీసి క్లీన్ చేయడము అన్నీ అది టెంపుల్కి తీసుకెళ్లే గుడి బుట్ట కూడా నీట్గా సూట్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి పక్కన పెట్టడం ఇవన్నీ ఈరోజు పెట్టేసుకున్నాను అన్నమాట పనులు అవన్నీ మీకు వీడియో చేయలేదు కానీ ఇవి కనిపించే కానీ చెప్తున్నాను దీపాలు అని చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్